Kunda Murligaru Surekam Anakal Anta Thirigado Nenu Na Kathakosam Kunda Anakal Anta Thiriga. So ఇప్పుడు నేను చాలా ఫ్రాంక్ గా చెప్పేది నేను అంటే హైదరాబాద్ లో నేను పుట్టి పెరిగాను విజయవాడలో చదువుకున్నాను కాబట్టి విజయవాడ ఆస్పెక్ట్ లో అప్పుడు వంగవీటి తీసినప్పుడు అక్కడ స్టోరీస్ కానీ ఈ రామానాయుడు స్టూడియో బ్లాస్ట్ అయినప్పుడు ఫ్యాక్షనిజం మీద నేను తెలంగాణ అప్పుడు ఎప్పుడు నేను చూడలేదు ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో ఎవరినో కలిసినప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది ఆ ఇంట్రెస్ట్ కలిగినప్పుడు నేను నేను కలిసిన అందరిలోనే నాకు మాటి మాటికి ఒక పేరు బయటకు వచ్చింది కొండ మురళి అసలు నేను ఎవరో నాకు బాగా తెలిసిన ఒక జర్నలిస్ట్ని అడిగాను కొండ మురళి ఎవరు అంటే మామూలు క్యాండిడేట్ కాదండు అన్నారు అది అది దాని అర్థం ఏంటో నాకు తెలియదు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడైనా ఒక మనుషులు ఒక ప్రత్యేకమైన మనుషులని ప్రత్యేకమైన పరిస్థితుల నుంచి పుడతారు ఎవరు ఏం చేసినా జీవితంలో వాళ్ళు పుట్టిన పరిస్థితి పెరిగిన పరిస్థితి అక్కడ ఉన్న వాతావరణాలు ఇవన్నీ కలిసి ఒక కలెక్టివ్గా మైండ్ మీద ఒక ఎఫెక్ట్ ఇచ్చి అప్పుడు వాళ్ళకున్న ధైర్యంతో దానిని ఎదురు తిరిగి లేకపోతే ఒక మంచి కోసం లేకపోతే ఒక న్యాయం చేయడానికి కోసం ఇలాంటి రకరకాల కారణాల కోసం ఒక దమ్ము అనేది చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది ఎదురు తిరిగేద్దాము మిగతా అందరూ బానిసలు అవుతారు ఈ అన్నిట్లోంచి నేను విన్న అన్ని కథలు అన్ని జీవితాలు నేను చూసుకున్నాక మహాదమ్మున్న మగవాడు కొండమురళి సో నాకు కొండమురళి కథ దొరకటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా తన కథ ఎంత ఫ్యాంటాస్టిక్గా ఉందన్న దాని మీదే సినిమా వస్తుంది కథ లేనప్పుడు సినిమా రాదు అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు శివా నుంచి స్టార్ట్ అయ్యి నేను బాంబేలో తీసిన సినిమాలు కానీ ఇది కానీ వీటన్నిటికన్నా నేను నా మొత్తం చరిత్రలో అంటే నా సినీ చరిత్ర నేను చెప్పేది నా సినీ చరిత్రలో విన్న మోస్ట్ ఎక్స్ట్రాడినరీ కథ కొండమురళి కొండ సురేఖ సో ఇందులో ఉన్న విషయాన్ని నేను నా టాలెంట్ తోటి 10% నేను సినిమాలో పెట్టగలిగినా కూడా నా ప్రయత్నం అనేది 100% ఉండదు కానీ 10% వచ్చినా ఇది కన్వీనియర్ అని సినిమా అవుతుందని మాత్రం మీకు గ్యారంటీ ఇస్తాను దాని తర్వాత నేను ఫైనల్గా ఒక చెప్పేది ఏంటంటే రేగమ్మ గారు మీకు ఒక చిన్న కాంపిటీషన్ నేను కొండమల్లి గారితో కలిసి తిరిగి ఆయన గురించి విన్నాక ఆయన ఇప్పుడు నేను మీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను సో ఇక ఇంట్లో మా ఇద్దరికి ఒక కాంపిటీషన్ ఉంటుంది హ్యావింగ్ సెడ్ దట్ అంటే ఒక ఒక ఎక్స్ట్రాడినరీ కపుల్ నేను చూసిన వాళ్ళకున్న అండర్స్టాండింగ్ కానీ వాళ్ళకున్న ఒక రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెంగ్త్ అవ్వచ్చు ఇంటెన్సిటీ అవ్వచ్చు కొండ గారు ఫ్యామిలీ ఈజ్ అ వెరీ యూనిక్ థింగ్ అంటే నేను నేను ఇంతమంది వరకు నేను అలాంటి ఎక్స్పీరియన్సెస్ అలాంటి రిలేషన్షిప్ ఉన్న ఫ్యామిలీని నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అండ్ ఐ సెల్యూట్ దెమ్ అండ్ నేను వాళ్ళకు కానీ మీకు కానీ మొత్తం తెలంగాణ ప్రజలకు కానీ ఆర్ ఎనీ సినీ ప్రేక్షకుడు అంటే కొండ అనేది ఒకటి తెలంగాణకి పరిమితం నేను అనుకోవట్లేదు పాయింట్ అనేది కథ అనేది యూనివర్సల్ అవుతుంది ఒకటి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను కొండ లాంటి సినిమా ఎంతవరకు మీరు మీ లైఫ్లో చూసుండరు అది నా ప్రామిస్.